వంట రూమ్ లో స్లోగా గ్యాస్ లీక్ అయ్యి మామూలుగా కరెంట్ పొజిషన్గా స్పార్క్ వచ్చేసింది. ఆ మంటలు స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. దాంతో ఫ్రిడ్జ్ కాలింది, కూలర్, తర్వాత వాషింగ్ మిషన్ ఉండే, అట్లనే ఇక్కడ బియ్యం ఉండే, ఒక ఎన్ని క్వింటాల బియ్యం, 15 క్వింటాల బియ్యం ఉండే. స్టార్ట్ బియ్యం అయిపోయింది. బియ్యం అంటూ అంటుకోగానే మా మిస్సెస్ వాళ్ళు ఆ రూమ్ లో కడుకున్నారు. ఆ రూమ్ లో కడుకునేసరికి వాళ్ళు లేచి చూసేసరికి ఏంది ఇట్లా హీట్ వస్తుందని చెప్పేసరికి లేచి చూసేసరికి ఆల్రెడీ మంట స్టార్ట్ అయింది. మంట స్టార్ట్ అయితే ఆమె ఇద్దరు పిల్లలు ఎక్కువ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇద్దరు నేర్చుకుని బయటకు పోవడం జరిగింది. అంటే ఏమైనా డబ్బులు ఉండేనా? డబ్బులు ఉండే, దీంట్లో 100,000 రూపాయలు మా బెడ్ కింద కలిపి, బెడ్ కూడా లోపల కలిపింది మొత్తం. బెడ్ ఉండే ఇక్కడ, బెడ్ ఉండే, బెడ్ మాది బెడ్షీట్లు అవన్నీ, ఫ్యాన్లు, ఫ్యాన్ మొత్తం కలిపోవడం జరిగింది. అట్లానే బెడ్ కలిపింది, ఇక్కడ బట్టలు గిట్టలు అన్ని కలిపింది. ఇందులో మా అమ్మ నెక్లెస్ ఉండే, నలుపు సపోటాలు ఉండే, అవి కూడా కలిపోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ నుంచి మా మిస్సెస్ పోయింది, తండ్రిలో చెప్తే వాళ్ళు వచ్చేవరకు కొద్దిగా ఇక్కడ నీళ్ళు వచ్చేసరికి ఆ రూమ్ ఆగింది. అంతలో ఫైర్ ఇంజన్ వచ్చింది, వచ్చేసరికి మొత్తం ఏం లేకుండా కలిపించడం జరిగింది. బీవా, ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషను, ప్లస్ మా అమ్మ బంగారం ఉండే, బంగారం ప్లస్ పైసలు పైన, అక్కడ ముందు రేకులు ఉండే, ముందు రేకులు, వెనుక రేకులు, ఏం లేకుండా అట్లా అసలు చూడడానికి కూడా ఏం లేదు అసలు అవకాశం మొత్తం కలిపింది. ఫైర్ ఇంజన్ వచ్చి ఆ రూమ్ అక్కడ ఆగింది. ఆ రూమ్ కూడా మొత్తం లోపల చూడండి ఒకసారి, మొత్తం కలిపోయింది. ఇప్పుడు ఉన్న సమాన్ మొత్తం కలిపోయింది. జస్ట్ ఏంటంటే పైన అవి ఆ రేకులు అనేది అవే ఆగిపోయినాయి, మిగతా మొత్తం కాలిపోవడం జరిగింది. ఫ్రిడ్జితో షార్ట్ సర్క్యూట్ అయ్యి గ్యాస్ కంటుకోదు, గ్యాస్ మొత్తం వల్ల ఇంకా కొద్దిగా నిద్ర లేచి బయట కాకపోతుంది. లేకపోతే తల్లి పిల్ల అందరూ ఇద్దరు చిన్న పిల్లలు ఇది ఒకటే నష్టం జరిగింది. మనుషులు సేఫ్ అప్లై చేసుకున్నారా? డీలర్ లక్ష్మణ్ ఉంటుందా? Thank you.